విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ పరిధిలోని కొమరాడ మండలంలో తరచూ పంట పొలాలపై దాడులు చేసి నష్టాలకు గురి చేస్తున్న ఏనుగుల నుంచి తమ పంట పొలాలను కాపాడాలని స్థానిక రైతులు అధికారులను కోరుతున్నారు. మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఏనుగుల సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, అంతేకాకుండా పలు రకాల పండ్ల తోటలు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాల వైపు రైతులు వెళ్లాలంటే భయపడుతున్నారని చెప్పారు. ఏనుగుల వల్ల అనేక మంది రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని వారు తెలిపారు. దళవాయిపేట గ్రామంలో ఏనుగుల దాడి వల్ల ఒక ఆవు మరణించిందని వారు తెలిపారు. అంతేకాకుండా చుట్టుప్రక్కల ఉన్న వరి పంటలు, పత్తి పొలాలను నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎవరికీ ఈ ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఉరి అయితేమే, తర్వాత పత్తి అయితేమే, జొన్న అయితేమే, మొత్తం ఏమొచ్చి నాశనం అయిపోయింది ఈ తుఫాను రావడం వల్ల, నిన్న వచ్చిన తుఫాను వల్ల. ఈ తుఫాను బాగా నష్టపెట్టేసింది రైతులకి. అందు కాబట్టి ప్రభుత్వం వారు ఏదో చర్య తీసుకొని మాకు సబ్సిడీలు ఏముంటే మాకు అందిస్తారని మేము ప్రార్థిస్తున్నాం.